అదృశ్య శక్తి నడిపించే శక్తి ఉన్నట్టే ప్రతి కుటుంబంలో ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. మరి ఇవాళ రమణయ్య సార్ వెనుక మా అమ్మ ఉండి నడిపించింది సార్ ఇన్ని సోదరిమని నిన్నే నీలిమ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే యాదగిస్తున్నారు ఇక్కడ జగిత్యాల పట్టణంలో ప్రముఖులకు ఈ అవార్డులు అందించాలమ్మ మీ సహకారం కావాలని నేను కోరారు. కరీంనగర్ జిల్లాలో కూడా వారు ఇచ్చారు. వారి సహృదయానికి మేము హృదయపూర్వకమైన జోహార్లు అర్పిస్తున్నాము. ఇక్కడ జగిత్యాలలో ఒక ఆణిముత్యం జగిత్యాల ముద్దు బిడ్డ జగిత్యాల భూమి కన్న ఈ బిడ్డ చాలా గర్వించదగిన గొప్పవారు గురువులు పితృలు మా జయశెట్టి రమణయ్య గారు వారికి శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ చరిత్రకారులు విద్యావేత్త చక్కటి వక్త వాఖ్యాత బహు గ్రంథ రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి వారి గురించి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. వారు మన కరీంనగర్ జిల్లాను ప్రపంచానికి చాటి చెప్పిన ఎంతో గొప్ప వ్యక్తి. అసలు కరీంనగర్ జిల్లా అంటే ఏమిటి ఎక్కడ ఉంది ఎవరికి తెలియలేదు కానీ కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి గురించి వారు రాసిన పుస్తకం మటుకు ఇవాళ గిన్నీస్ రికార్డ్ ఆఫ్ బుక్లో ఎక్కవలసినంత ప్రాధాన్యత సంతరించుకున్న పుస్తకం అది. ఆ గ్రంథం వారు రాశారు. వారి పక్కన నేను నిలబడ్డాను ఇవాళంటే నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. నిజంగా వారికి మేము ఎంత చెప్పినా వారి గురించి ఎన్ని మాటలు చెప్పినా అవి తక్కువే. చంద్రునికో నూలుకోగు లాంటిది అనుకుంటున్నాను. వారి వ్యక్తిగత వివరాలు జననం జగిత్యాల ఆర్యవైశ్య మధ్యతరగతి కుటుంబంలో తేదీ 23/1939 బహుధాన్య మాగ శుద్ధ తదియ సోమవారం ఉదయం 6 గంటలకు ఆయన 3 సంవత్సరముల వయసు. వారికి ఆ భగవంతుడు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ చక్కటి శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలి. వారి 2 మాటలు చాలు మమ్మల్ని విజ్ఞానవంతులుగా చేయడానికి. మరి వారి గురించి జగిత్యాల పట్టణం అంతా తెలుసు. మరి ఆ వారి పొందిన అవార్డ్స్ రివార్డ్స్ దాదాపు అసలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఆయన రచనా వ్యాసంగంలో కూడా అనేక పుస్తకాలు రాశారు. ఆయన తనకు తెలిసిన భాషలు తెలుగు ఆంగ్లము ఉర్దూ హిందీ. 41 సంవత్సరాలు ఉద్యోగ సేవలో ఆయన తన సుదీర్ఘమైన సేవలు అందించారు. అలాగే కేజీ నుండి పీజీ వరకు విద్యాబోధన చేసిన ధన్యులు వారు. అంటే వారి ఆ శిష్యరికంలో ఎంతోమంది మేధో రత్నాలను తయారు చేసిన ఘనత వారిది. ఇక వారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని నమ్మి ఎంత తిరిగినారంటే ప్రతిరోజు ప్రతి సెలవు రోజు కూడా తను ఎన్ని కరీంనగర్ జిల్లా మొత్తం కొండలు గుట్టలు ఏవి లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు కష్టపడి తిరిగి మన చరిత్రను తారాస్థాయికి అందించిన మహనీయులు వారు. ఇంకా నేను చెప్పాలంటే వారు జయశెట్టి రమణయ్య గారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకొని వాళ్ళు ఉన్నారా అంటే లేరనే చెప్పుకోవచ్చు. వారి ఆధ్వర్యంలో నేను గత 10 సంవత్సరాల కింద జయశెట్టి రమణయ్య గారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినాను. అట్లా వారి అవార్డు తీసుకోవడానికి నాకు వస్తే బాగుండని ఉవ్వుల్లేరిన ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు. బెస్ట్ టీచర్ అవార్డు అంటే రమణయ్య సార్ది వస్తే చాలు ఇంకా ఏది రాకున్నా పర్వాలేదు అనుకునే ఒక సింబాలిజంగా కూడా ఆయన ఇచ్చారు. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ సేవలను గుర్తించి ఉపాధ్యాయ వృత్తిలో అత్యుత్తమమైన సేవలు అందించిన వారు విద్యావంతులు వినయవంతులు గుణవంతులు పనియే ఒక దైవంగా భావించి సేవలు అందించే వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఇచ్చారు. అట్లా అందులో కూడా వారు గొప్పవారని నేను చెప్పుకోవచ్చు. ఇకపోతే వారికి నచ్చే అంశాలు ప్రతి ఒక్కరికి హాబీస్ ఉంటాయి. మరి వారికి సాహితీ సేవ సమాజ సేవ సజ్జన సాంగత్యము సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక భావంతో మాత్రం అంకిత భావంతో వారు పనిచేశారు. ఇక వాళ్ళు ఇటు సాహిత్య సేవ సామాజిక సేవనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వారు గురుతుల్యులే. భగవద్గీత పోటీలు కానీ అట్లాంటి నచ్చిన ప్రదేశం అంటే పుట్టిన గడ్డ అంటే జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియేసి అన్నట్టుగా ఈ పుట్టిన నేలను నమ్మి ఈ నేలకు ఆయన గొప్ప సేవ అందించిన మహనీయులుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వారు రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నా నేను శాతావరణ యూనివర్సిటీలో పనిచేసినప్పుడు చూశాను. మేము ఒకటి చరిత్ర మీద ఒక సెమినార్ పెట్టినాము. ఆ సెమినార్లో కరెక్ట్గా ఆయనకు 40 నిమిషాలు ఇస్తే ఎంత పంక్చువాలిటీ అంటే టైం చూసుకొని నాకు ఎంత టైం ఇస్తారు సార్ చెప్పండి అన్నారు. సార్ 40 మినిట్స్ అంటే 40 మినిట్స్కు
ఒక సెకండ్ అటు ఇటు కాకుండా తన ప్రసంగాన్ని ఆపేశారు. అంత పంక్చువాలిటీ ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఆ విషయంలో వారు అసలు కృతజ్ఞతలు అనుకోవచ్చు. అట్లాగే వారు విద్యార్హతలు హెచ్ఎస్సి ఫస్ట్ డివిజన్ గవర్నమెంట్ హై స్కూల్లో, తర్వాత టీసీ అండ్ సెకండ్ డివిజన్ టీచర్ ట్రైనింగ్ చేశారు, తర్వాత పియూసీ బిఏ ఎంఏ బిఈడి ఎంఏ హిస్టరీ ఎంఫిల్ పిహెచ్డి ఇట్లా వారు ఎక్కడో ఎస్ఎస్సితో మొదలై డాక్టరేట్ వరకు సాధించిన గొప్పవారు. అలాగే వారు పొందిన అవార్డ్స్ బెస్ట్ భారత ప్రథమ రాష్ట్రపతి బెస్ట్ సెన్సెస్ అవార్డు తీసుకున్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి రజత పథకంతో. అలాగే 1993లో బెస్ట్ స్టేట్ టీచర్ అవార్డు రవీంద్ర భారతిలో విద్యామంత్రి కీర్తి శేషులు పాటిరాజం గారి ద్వారా పొందారు. 2000లో శాతవన కళోత్సవాల్లో సన్మానం కేంద్ర సహాయ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు గారిచే చరిత్ర సంస్కృతి రంగంలో అధికారికంగా సన్మానించబడ్డారు. వాసవీరత్న బిరుదు హైదరాబాద్ చారాయగాన సభలో సినారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకున్నారు. ఇప్పుడు వారు లేరు, సినారాయణ రెడ్డి గారి స్మారక అంటే ఇటు అక్కేపల్లి ఫౌండేషన్ వారి సినారే పురస్కారాల్లో ఇప్పుడు ఇవ్వడం మా భాగ్యంగా మేము అనుకుంటున్నాము. అలాగే ఉపన్యాస కేసరి బిరుదు ప్రదానంతో మంథనిలో ఆయన 1984లో తీసుకున్నారు. 1984లో ఉపన్యాస శిరోమణి బిరుదు ప్రదానం సిరిసిల్లలో తీసుకున్నారు. 1999లో విద్యారత్న బిరుదు ప్రదానం రమణయ్య గారి షష్ఠి పూర్తి ఉత్సవాలలో ఇచ్చారు. అలాగే 2001లో పౌరరత్న బిరుదు ప్రదానం జగిత్యాలలో. ఇంకా ఇతను ఏ కాలేజీలో ఎక్కడ సెమినార్ పెట్టినా తను తన వంతు కృషిగా తన వంతు ధైర్య కర్తవ్యంగా మన జగిత్యాల మన కరీంనగర్ జిల్లా చరిత్రను మట్టుకు తారాస్థాయికి తీసుకువెళ్ళేవారు. ఇంకా ఇక సేవా కార్యక్రమాలు చాలా చేశారు. 1979 నుండి 2008 వరకు 30 సంవత్సరాలు ప్రతి ఏటా 5 సెప్టెంబర్ రోజున ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా చేశారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి 210 మందిని 2 లక్షల స్వంత ఖర్చుతో సన్మానించిన ఏకైక ఉదార హృదయులు మన జే శెట్టిరమణయ్య గారు. గత 23 సంవత్సరాల నుంచి 1985 నుంచి 2008 వరకు జగిత్యాల గీతా సత్సంగం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చురుకుగా పాల్గొని తమ వంతు సేవలను ఆర్థిక సేవలను అన్ని రకాలు అందించిన గొప్పవారు వారు. 1976 నుంచి 88 వరకు లయన్స్ క్లబ్లో 12 సంవత్సరాలు కీలక పాత్రను పోషించి అనేక సేవా కార్యక్రమాలలో ఆయన నిమగ్నులై ఉన్నారు. వైశ్యేతర సమాజ సేవతో పాటు ఆర్య వైశ్య సేవా రంగంలో కూడా 3 దశాబ్దాలు ఆర్యవైశ్య సంఘంలో రాష్ట్ర స్థాయి వరకు వివిధ పదవులను అలంకరించిన గొప్పవారు వారు. అనేక విద్యాలయాల్లో విస్తృత ఉపన్యాసాలను గావించి యువత మానసిక వికాసానికై అనేక ప్రసంగాలు చేశారు వారు. గత 52 సంవత్సరాల నుంచి వీరు బోధించిన అనేక కార్యక్రమాలను అసలు మనం మాటల్లో చెప్పలేం, అవి వేల సంఖ్యలో ఉన్నాయి. ఇక రమణయ్య గారి గురించి అనేక ప్రత్యేకమైన అవార్డ్స్ సంబంధించిన ఇది కార్యక్రమాల వివరాలు. గవర్నర్ కృష్ణకాంత్ గారిచే రవీంద్ర భారతిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, శాతాన కళోత్సవాలు, హైకోర్టు న్యాయమూర్తి గౌరవ బి ప్రకాష్ రావు గారు, డాక్టర్ సినారాయణ రెడ్డి గారు, మంత్రి టి జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే పురావస్తు ప్రదర్శనశాలలో కలెక్టర్ సుమిత డావరా గారిచే, కలెక్టర్ పార్థసారథి గారిచే ఇట్లా లెక్కకు మిక్కిలి వీరు సన్మానస్కారాలు పొందారు. వారికి మేము తోచిన విధంగా ఇవాళ చిన్న కార్యక్రమాన్ని చేపట్టినాము. ఇది మాకు ఒప్పుకొని వారు సమయం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం అనేది ప్రపంచంలో ఒక గొప్ప విషయము. జయశెట్టి రమణయ్య గారి వారి ఇంట్లో ఈ కార్యక్రమం చేపట్టడం అంటే అది మహా అద్భుతం, అదృష్టంగా భావిస్తున్నాను. అక్కేపల్లి ఫౌండేషన్ వారి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జయశెట్టి రమణయ్య గారు మా జగిత్యాల జిల్లాలో వారి పేరు తీసి మాట్లాడడం అంటేనే అది మా నాకు అది దేవుడిచ్చిన ఒక వరం అనుకుంటున్నాను. వారి పక్కన కూర్చుండి ఈ కార్యక్రమంలో నేను నా వంతు నేను రావడం కూడా నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. వారు చేసిన సేవలు, వారు ఇక్కడ జగిత్యాల్లో ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఇందాక అడవాల సుజాత గారు మాట్లాడిన విధంగా చాలా చాలా అద్భుతం. మా జగిత్యాల జిల్లాలో గొప్ప గారు అటువంటి వ్యక్తికి అవార్డు రావడం, వారికి అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందం, అభినందనీయం.
ఈ కార్యక్రమంలో పాల్గొనినందుకు నాకు దేవుడి ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు సిరిసిల సినన్న 20 నిమిషాలు ఈ రోజు అక్కపెల్లి ఫౌండేషన్ గత 3 సంవత్సరాల క్రితం కరీంనగర్లో ప్రారంభించబడి అటు సాహితీ రంగంతో పాటు వివిధ రంగాల్లో ఒక మంచి సేవలు చేసినందుకు గాను వారిని ప్రోత్సహించాలని ఒక లక్ష్యంతోటి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి పెద్దలు బాలరెడ్డి గారు వారి కూతురు పేరు మీద సినారే పురస్కారాన్ని అందజేస్తున్న సందర్భంలో వారికి ఈ సందర్భంగా మా అందరి పక్షాన వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనం కోరుకునేది పెద్ద ఎత్తున బలగాన్ని కోరుకుంటా అంటే జనాలు ఉండాలే ముందు ఒక మంచి హాల్లో కార్యక్రమం చేయాలన్న ఒక ఆలోచన ఉంటుంది కానీ నిబద్ధతకు కట్టుబడి తన కూతురు స్మారకార్థం ఆమెను నిత్యం తలుచుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని 10 మందిలోకి తీసుకెళ్లి ఒక మంచి గుర్తింపు తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో వివిధ రంగాల్లో సేవలు చేస్తామని ప్రోత్సహించాలని లక్ష్యంతో చేస్తున్న సేవలకు మేము జగిత్యాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ రోజు ఉదయమే పెద్దలు సోదరిమణి అడవల్ సుజాత గారు ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ జరుగుతుందంటే రమణయ్య సార్ ఇంట్లో అనగానే ఇంకా వేరే ఈ ఆలోచన అక్కర్ లేకుండానే ముందు మేము వస్తున్నామని చెప్తాం ఇక పెద్దలు గురువులు జగిత్యాలకు జగిత్యాలకే కాదు మన రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా ఆయనే ఒక నడుస్తున్న చరిత్ర ఆ పేరును సార్థకం చేసుకొని మన చరిత్ర గురించి చదవాలంటే ముందుగా ఎక్కడెక్కడి వారి పేర్లో చెప్పుకుంటాం కానీ మనం ఆయనను ఒక నడుస్తున్న చరిత్రగా గుర్తించి ఈరోజు మనందరి ముందు ఒక సాక్షాత్కరింప చేస్తూ చరిత్ర గురించి అసర్జాయల గురించి శాతవాహనుల గురించి ఒక్క కాదు ఏ చరిత్ర చూసినా ఎక్కడ ఏ దశాబ్దంలో ఏది కావాలన్నా ఏ శతాబ్దం క్రితం ఏం జరిగింది అన్నా కూడా తను అనర్గళంగా మాట్లాడగలిగే పెద్దలు గురువులు రమణయ్య గారికి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక కార్యక్రమంలో పాల్గొనుకున్న సోదరుడు రేగండ నరేష్ గారికి అలాగే సోదరి మల్లు నీలిమ గారికి జమున గారికి ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసే మన సాహిత్యపరంగా చేసే ప్రతి కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక మంచి కార్యక్రమంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంగా ఉండాలని భావిస్తూ ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు బాలరెడ్డి గారికి అదేవిధంగా సుజాత గారికి సందర్భంగా ధన్యవాదాలు బాలరెడ్డి గారు మీ జన్మ ధన్యం మీరు మీ కూతురు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా ఇక్కడ ఇప్పుడు మా సమక్షంలో ఉంటది ఆ చిరంజీవికి మరి ఆ అమ్మాయికి ఆత్మ శాంతిస్తది పూజ్యులు మన కరీంనగర్ గారు ఏకచిత్రాధిపతి తెలంగాణకే నంబర్ మన రమణయ్య గారు అంటే అందరికీ నోటెడే నేను ఇటు 25 ఏళ్ళు పనిచేసిన వీరి పేరు ఇవన్నీ తెలుసు మన కేసీఆర్ కూడా ఒక 100,000 రూపాయలు ఇచ్చి సన్మాన ఈ సన్మానాలు ఆయనకు ఏ ఆయన చేసిన పనికి వీసం ఎత్తు ఆయన త్యాగం అది మరవలేంది అటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు నేను 1965లో సీనారెడ్డి ఉపన్యాసం విన్నా మల్టీపర్పస్లో ఆయన కంఠము అది ఇది జోద్దారుండి ఆయన 62 నుంచే సినిమా పాటలు రాస్తుండు కదా గులేబు కవలకథ అవి జోద్దారుండి అరే నీ కంఠం ఎక్కడికి రాని అంటే మనదే అది అయితే అప్పుడు లైబ్రరీ ఇనాగరేషన్కి వచ్చిండు బోయినపల్లి వెంకటరామారావు తీసుకొచ్చిండు ఆయనకు అప్పుడు నేను చూసి ఆయన అట్రాక్ట్ అయినా అప్పటి నుంచి నా మనసులో ఆయన నిలిచిపోయిండు సినిమాలు సినిమా పాటలు పుస్తకాలు ఎన్నో రాసిండు ఆయన మాటలకు అంతే లేదు ఆయన ఈ టీవీలలో కూడా అవి వచ్చినాయి కదా టీవీలలో కూడా ఆయన ప్రోగ్రాంలు అయితే నేను ఆయన మేము ఇచ్చడానికి ఎప్పటి నుంచి అనుకున్నా 2019 నుంచి ఫస్ట్ అవార్డు నలిమేల భాస్కర్ సార్కి ఇచ్చిన నేను ఫస్ట్ అవార్డు 2019 సెకండ్ది మలేశ్రీ గారికి ఇచ్చిన అక్కడ కరీంనగర్లో మూడవది అన్నవరం దేవేందర్కి ఇచ్చిన మొన్న 10 మందికి మొన్న ఫిబ్రవరి 21 నాడు 10 మందికి ఇచ్చేసినాం అట్లే ఈ మేడం ప్రోత్సాహంతో ఈమె కోఆపరేషన్తో ఇక్కడ నేను ఇస్తున్నా ఎందుకంటే నాకు అందరూ తెలియదు కదా ఏదో ఇద్దరు ముగ్గురికి ఇద్దామా అనుకున్నాం లేదు సార్ పోనీ ఎందరన్నా ఇవ్వండి మంచి వాళ్ళకి ఇస్తే మంచిదే కదా మనకు గుర్తుంటుంది ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు ఏ చిన్న ఇదో లెక్కనా కానీ అందుకోసం ఆ మేడం ప్రోత్సాహంతో నేను ఇక్కడ ఇస్తున్నా దీన్ని మెట్పల్లి ఇస్తాను నెక్స్ట్ ఇప్పుడు తర్వాత సిరిసిల్ల సిరిసిల్ల కాడ బ్రహ్మాండంగా చేయాలి ఎందుకంటే ఆయన ఊరు కదా హనుమాజీపేట అక్కడ ఉన్నారు మన దోస్తులందరూ వాళ్ళతోటి అక్కడ కూడా చేయాలనుకుంటున్నా ఈ నిర్వహణకు ఆ సుజాత గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నేనేం లేకుండా అన్నీ మొత్తం ఆమె నడుపుతుంది అన్నట్టు
ఈ అవార్డు ఇట్లే నేను ఇస్తూనే ఉంటా, మళ్ళీ పిలిస్తే కూడా నేను ఇచ్చడానికి రెడీ ఉన్నా. ఏముంది అందులో పెద్ద మంచి మంచి పని చేస్తే ఎంకరేజ్ చేసుకుని నాకు ఇష్టం మొదటి నుంచి ఇంకా మంచిగా కొంచెం ముందు పోతారండి. ఈ అవకాశాన్ని అంతా కల్పించిన మేడంకి ధన్యవాదాలు. నాకైతే ఏం తెలియదు, అందుకోసం ఆ సుజాత గారికి కృతజ్ఞతలు. ఇచ్చాలంటేనే జయశెట్టి రమణయ్య సారు, ఇది దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వారు ఎంతోమంది మహానుభావులను తీర్చిదిద్ది సమాజానికి అందించినటువంటి వాళ్ళలో వారు ప్రముఖులు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు కూడా వారి శిష్యులే. వీరి ఆధ్వర్యంలోనే సిద్దిపేటలో వారు విద్యను అభ్యసించడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ గారు ప్రత్యేకంగా జయశెట్టి రమణయ్య సార్ గారికి ఇక్కడ వారింట్లోనే కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇక్కడికి వారి మొదలు సన్మానం చేసిన తర్వాతనే ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభిద్దాం, మరి మా గురువుగారు అక్కడ ఉన్నారని కేసీఆర్ గారు గుర్తించి అంటే సార్ని మర్చిపోకుండా ఆ రోజు ఇక్కడ సన్మానం కూడా చేయించడం జరిగింది. మరి ఇలాంటి కేసీఆర్ గారు కానీ ఇంకా ఎంతోమంది మహానుభావులను తీర్చిదిద్ది సమాజానికి అందించినటువంటి ప్రముఖులు. మరి వారి పక్కన ఈరోజు కూర్చునేటువంటి అర్హత మేము సాధించడం చాలా సంతోషంగా ఉంది. అంటే అంత అర్హత మాకు లేదు, అయినప్పటికీ వారిని సన్మానించుకునే అవకాశం కూడా వచ్చినందుకు సంతోషం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జయశెట్టి రమణయ్య సార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడానికి కారణమైనటువంటి ఈరోజు అక్కిపల్లి బాలరెడ్డి గారు పురస్కార ప్రదాత, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మరి సమాజంలో ఎంతోమంది ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీరు ఇచ్చేటువంటి పురస్కారాలు మా యొక్క బాధ్యతను ఇంకా పెంచుతాయి. ఈ బాధ్యతను గుర్తెరిగి మీరు సమాజంలో ఎంతో కొంత మావంతు చైతన్యవంతం దిశగా స్పందించే హృదయంతో చిన్న చిన్నగా మేము కూడా ఇంకా మోటివేట్ అయితే అందరికీ కూడా పురస్కారం అనేది వంటి ఒక బాధ్యతను పెంచుతుంది. మరి సినారే గారు వారు కూడా ఒక గొప్ప మహానుభావులు, ఇక్కడ రమణయ్య గారు మరి వీరిద్దరి పేరు మీద అంటే వీరి పక్కన కూర్చునే స్థానం దొరికింది సినారే పేరు మీద, ఇది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక పౌరులుగా మన బాధ్యతను గుర్తెరిగి మనం కోట్లు డబ్బులు లక్షల డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, మనవంతు సహాయంగా స్పందించే హృదయం అనేది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. స్పందించే హృదయాన్ని అలవాటు చేసుకొని సమస్యల పట్ల, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల పట్ల స్పందించడమే పరమావధిగా భావిస్తే మనం సమాజ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామనేటువంటిది నా యొక్క ఆలోచన. మరి దీనికి ముఖ్యంగా ఈ యొక్క జగిత్యాలలో అక్క మరి సుజాత అక్క గారు కూడా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టున్నారు. వీరు రచించినటువంటి పుస్తకాలు కూడా ఉస్మానియాలో కూడా బుక్స్ ఉన్నాయి. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అక్క. చిన్న స్థాయి నుంచి ఒక బీడీలు చుట్టే స్థాయి నుండి ఈరోజు అమెరికా వెళ్ళి అక్కడ విశిష్టమైనటువంటి పురస్కారాలు పొందినటువంటి వారు సుజాత అక్క. మరి ఇలాంటి వాళ్ళు మన జగిత్యాలలో ఎంతోమంది ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే మేము ఒక మహిళా చైతన్య వేదికను కూడా స్థాపించి ఇక్కడ రుద్రమ సాహిత్య సంస్థ ఎంతో నిర్విఘ్నంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టుకుంటున్నాం. మరి ఇంతమంది గొప్ప మహానుభావులు అందరూ ఇక్కడ ఉన్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు ముఖ్యంగా బాలరెడ్డి సార్ గారికి, అదేవిధంగా సుజాత అక్కకు, మరి అన్నయ్య గారికి, సిరిసిల్ల సీనన్న గారు, వారు కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు. అదేవిధంగా రేవండ నరేష్ అన్నయ్య గురించి కూడా మన జగిత్యాలలో తెలియని వాళ్ళు ఉండరు. ఎన్నో ఎన్నో సేవాక్రమాలను నేను సైతం అంటూ ముందుకొచ్చి చేస్తుంటారు. అదేవిధంగా మన జమునక్క గారు జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా మన సునీత మేడం గారు రుద్రమ సాహితి, ఇంతకుముందు జగిత్యాల జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా శోభ, అందరికీ ప్రత్యేకంగా. మరి సాహిత్య రంగంలో చిందం సునీత, మన హెల్త్ అండ్ యోగా ఆ డిపార్ట్మెంట్లో శోభ ఉంది. ఇక్కడ కళలు జాగృతి నుంచి మన ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొని సెలెక్ట్ చేసినాము ఈ మంచి కార్యక్రమాన్ని. జయశెట్టి రమణయ్య గారికి, ఎందుకంటే రమణయ్య గారు మా గురువు, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో మాకు ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను పురాణపేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నా. గత 10 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేసినా, యాన్యువల్ డే అండ్ వార్షికోత్సవాలు చేసినా కానీ, మరియు 15 ఆగస్ట్ జాతీయ పండుగలు చేసినప్పటికీ మేము ప్రతి కార్యక్రమాన్ని వారిని గెస్ట్గా పిలుచుకున్నాము. మేము పిలిచిన 5 నిమిషాలకే మాకు అక్కడ వారి ఉండేవారు. నిజంగా డిసిప్లిన్కి మారు పేరు అంటే జయశెట్టి రమణయ్య గారని చెప్పక తప్పకు. ఎందుకంటే మన తెలంగాణను పరిపాలించే వారి గురువే అంటే మరి నిజంగా మనకు అంతకంటే అదృష్టం ఏముంటుంది. మరి మన జగిత్యాలలో ఇంత మంచి చరిత్రకారుడు ఉండడం, మరి వారి ఆధ్వర్యంలో కానీ ఏ కార్యక్రమాలు చేసినా కానీ మేము వెళ్ళడం, వారు కూడా రావడం, మాకు సొంత బిడ్డల్లాగా మమ్మల్ని చూసుకోవడం, నిజంగా మేము
పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. మరియు ఇంకొక విషయం చూసుకున్నట్లయితే దినచర్య రాయడంలో వారికి వారే సాటి. ఇప్పటికీ నాకు తెలిసే 42 సంవత్సరాల నుంచి ఉండే ఇప్పుడు 50 సంవత్సరాల దినచర్య వారి ఇప్పుడంటే ఇప్పుడు ఏ రోజు ఏం జరిగింది అనేది వారికి అవార్డు కూడా రావడం జరిగింది. మరి నిజంగా ఈ కార్యక్రమానికి కూడా నన్ను పిలిచినందుకు అక్కినపల్లి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా సుజాత అక్క గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ రుద్రమా సాహితీ శ్రవంతిలో అందరము అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని మహిళలకు ఎవరికైతే ఎక్కడెక్కడ వాళ్ళు చేస్తున్నారో సేవలకు గుర్తించి అవార్డులు ఇస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా సామాజిక సేవకులు రేగుండ నరేశన్న గారికి శ్రీనన్న గారికి సోదరి నీలిమ గారికి సుజాత అక్క గారికి మరియు శోభక్క గారికి సునితక్క గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మీ పాప పేరు మీద కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు. ఉన్న 24 ప్రభుత్వ పాఠశాలలకి ఉత్తేజం పేరుతో వారి సొంత ఖర్చులతో పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు సాయంత్రం దాకా ఉండి స్టడీ అవర్ దాకా ఉండి మళ్ళీ ఖాళీ గడుపుతో వెళ్తే వాళ్ళు చదవలేరని ఉత్తేజం పేరుతో వాళ్లకు అల్పాహారాన్ని 24 స్కూళ్లలో పూర్తిగా తన ఖర్చుతో అందించిన గొప్పవారు వారికి ఒకసారి గట్టిగా మనం చెప్పాలి. ఎందుకంటే డబ్బు ఉండడం ఎందరికో ఉంటుంది, ఇచ్చే మంచి హృదయం కొందరికే ఉంటుంది, అందులో ఒకరు నరేష్ గారు. అట్లా ఇటు శ్రీరణ్ణను తీసుకుంటే ఇటు పత్రికా రంగంలో మళ్ళా సొంతంగా తెలంగాణ ఛానల్లో వారు దూసుకుపోతున్నారు. ఇటు నీలిమ కానీ జమున అయితే మన కవితక్క పక్కకు మన జగిత్యాల కవితక్క అని చెప్పుకోవచ్చు, అనేక కార్యక్రమాలు జాగృతి నుంచి చేస్తుంది. మరి ఇటు సునీత ఇక్కడే మొన్నటి వరకు కొరుట్లలో జగిత్యాలలో ఉండే ఇప్పుడు కామారెడ్డికి వెళ్ళింది, సాహిత్యంలో దుబాయ్ దాకా వెళ్ళి తను అవార్డ్స్ తీసుకొని వచ్చింది. మా శోభ ఉంది, ఎక్కడ యోగా కార్యక్రమం ఉంటే అక్కడ నేనుంటా, ఎక్కడ హెల్త్ ఏది ఏది అందరూ సమాజం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకునే మంచి మనసున్న చెల్లి శోభ. అట్లాగే ఇప్పుడే పరిచయం అయిన ఉత్తమ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గొప్ప మనసున్న సోదరీమణి సంధ్య ఇప్పుడే నాకు జమున ద్వారా పరిచయం అయింది. ఇట్లా ఎటు చూసుకున్న బాలరెడ్డి గారైతే ఇక తన గురించి చెప్పాల్సిన పని లేదు, వయసులో అన్నిట్లో ఆయన పెద్దవారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మా జగిత్యాలలో చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు వారికి. అలాగే యాదగిరి గారు ఇక్కడ నాకు బాలరెడ్డి గారితోనే పరిచయం అయ్యారు. పాపం వారు సహృదయులు, ఏ పనైనా చిటికలో వచ్చి నేను చేసి పెడతా అంటారు, మంచి హృదయం ఉన్నవారు. అందరికీ పేరు మరొకసారి. ఈరోజు ఈ సినారే పురస్కారాల్లో నన్ను ఎంపిక చేయడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సినారే పురస్కారం తీసుకోవడం అనేది ఇది నేను రెండవసారి అని చాలా సంతోషంగా చెప్తున్నాను. నాకు త్యాగరాయ గానసభ వారు కవితా పోటీలలో నాకు జగిత్యాల జిల్లా తరపున అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత పోటీలలో నేను గెలుచుకొని డాక్టర్ సినారే పేరు మీదుగా నేను మొదటి అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషం. అదే జగిత్యాల జిల్లా తరపు నుంచి ఇప్పుడు నేను మళ్ళీ సినారే పురస్కారము జయశెట్టి రమణయ్య గారి చేతుల మీదుగా తీసుకోవడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. నన్ను ఎంపిక చేసుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవార్డు తీసుకోవడం అనేది నేను ఇప్పుడు ఇంతవరకు సాధించినటువంటి విజయాలు కానివ్వండి అపజయాలు కానివ్వండి అన్నిట్లలో కూడాను ఇంకా బాధ్యతతో నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెడుతున్నారు అని నేను భావిస్తూ ఆ బాధ్యతను సాహితీ రంగంలో నేను నెరవేర్చుకుంటానని మీ అందరి ముందు నేను శిరసావహిస్తూ మాట ఇస్తున్నానని తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు. బంధువులందరికీ నా నమస్కారములు. వేదికను అలంకరించిన పెద్దలు మరియు సోదరి సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జగిత్యాల జిల్లా అంటేనే జయశెట్టి రమణయ్య సారు, ఆ సారు పేరు ప్రఖ్యాతులు. అప్పుడు ఎన్ని జిల్లాలు ఇక్కడ మన ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అది కాకుండా అంతటా వేరే దేశాలలో కూడా సార్ పేరు ఉంది. ఆ సార్ కోసమే ఇక్కడ అక్కయ్య నాకు చెప్పారు ఇక్కడ నిర్వహిస్తున్నాము కార్యక్రమం అని. ఎంతో సంతోషం అనిపించింది, ఎందుకంటే ఒక పెద్ద ఆయనకు మనం ఇంత పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నామంటే వారి హృదయానికి నా నమస్కారములు. ఎందుకంటే ఒక అవార్డు తీసుకోవడం వెనుక ఎంతో కృషి ఉంటుంది, ఆ ఇచ్చేవారి కృషి కూడా ఎంతో ఉంటుంది. తీసుకుంటున్నామంటే మా బాధ్యత ఇంకా పెంచుతున్నట్టుగా ఉంది. మీకు ఇప్పుడు కరోనా టైంలో ఒక్కొక్కరము ఎంత చేస్తున్నామంటే మా డ్యూటీస్లో అసలు చెప్పరాదు. అంటే అది ఆ బాధ ఏందో వర్ణనాతీతం. అయితే అందరి ఇంటి సపోర్ట్ ఉంది, అక్కయ్యల సపోర్ట్ ఉంది, అందరిది. కరోనా ఇంకా పోతలేదు కానీ మన బాధ్యత ఏంటి అంటే మనం నిర్వర్తించుకోవాలి మన డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్,
కానీ మాస్కు కానీ శానిటైజర్ కానీ ఫ్రెష్గా ఉండడానికి వారికి గంగారెడ్డి సార్ బాలరెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు వేదికను అలంకరించిన అందరికీ ప్రతి అందరికీ నమస్కారం. అక్కేపల్లి ఫౌండేషన్ వారి సంబంధించినటువంటి పురస్కారాన్ని అడవార సుజాత గారు, రేగొండ నరేష్ గారు, సిరిసిల్ల శ్రీనివాస్ గారు, తర్వాత తదితర మిత్రులు జగిత్యాల, కరీంనగర్, కొరుట్ల ఇతరత్ర ప్రాంతాల నుండి వచ్చినటువంటి సోదర సోదరీమణులు అందరూ కూడా చూపినటువంటి అభిమానానికి సర్వదా కృతజ్ఞులను. ఎండిపోయినటువంటి ఆకు ఎప్పుడు రాలిపోతుందో తెలియని దశలో ఉన్నటువంటి నాకు ఏనాడు చేసినటువంటి పనులకు గుర్తింపుగా ఈనాడు వీళ్ళు నాకు గుర్తింపునివ్వడం సంతోషంగా ఉంది. భగవంతుడు వారందరికీ కూడా దీర్ఘాయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ కోరుతూ అందరికీ శుభం జరుగ్గా కానీ వారిని దీవిస్తూ సెలవు. అనేక సార్లు నాతో ముచ్చటించడం జరిగింది. తర్వాత వారు రాసినటువంటి సుదీర్ఘమైనటువంటి ఉత్తరాలు కరీంనగర్ జిల్లా చరిత్ర యావత్తు చదివి నేను కరీంనగర్ వాణ్ణి ఇంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉంది అని రమణయ్య గారి ద్వారా నేను తెలుసుకోవడం జరిగిందని, అంతేకాకుండా కాలగమనంలో కోణ సముద్రం అనేటువంటి పుస్తకాన్ని చదివి వెంబడే స్పందించి బహుముఖ ముఖీనమైనటువంటి ఒక చరిత్ర కోణ సముద్రానికి ఉంది అని రమణయ్య గారి ద్వారా నేను తెలుసుకోవడం జరిగిందని శ్రీనారే గారు ప్రశంసిస్తూ రాసినటువంటి ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర ఉండడం సంతోషదాయకం. అయితే అటువంటి శ్రీనారే గారి పురస్కారం వారికి సంబంధించింది ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి యొక్క పురస్కారం రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.